హలో అండి, అందరు నమస్కారం. నేను మీ సాయికి మధ్యలో గోదావరి గుర్రని. ప్రజెంట్ వచ్చి మనమైతే అమలాపురం మండలంలో ఉన్నటువంటి పెరూరు అనే గ్రామానికి వచ్చామండి. ఇక్కడైతే ఇది గోదావరి పక్కన ప్రాంతం కాబట్టి ఇక్కడైతే చాలా కొబ్బరి చెట్లు, లొకేషన్ చాలా బాగుంటాయి. ప్రజెంట్ అయితే మనం పెరూరు గ్రామం స్టార్టింగ్ అనేటువంటి నీర ట్యాంక్ దగ్గరికి వచ్చామండి. ఇప్పటి కాలంలో చాలామంది జనాలకు పెద్దలతో కూర్చుని మాట్లాడే అవకాశం లేకుండా పోయిందండి. అందరూ కూడా ఫోన్లోనే ఎక్కువ గడుపుతున్నారు. కానీ అప్పటి కాలంలో పెద్దలంతా కలిసి కూర్చుని వాళ్ళు మాట్లాడుకుని చాలా విషయాలు అయితే చాలా షేర్ చేసుకునేవారండి. అప్పటి అనుభూతి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను. కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడైతే మనం అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. చాలా చక్కగా కూర్చున్నారండి. ఇక్కడ మీరు పేరూరి గురించి చెప్తారండి, పెంకుటిళ్ళ గురించి. ఇంకా ఈ పెంకుటిళ్ళు ముందు అవునండి, చాలా చల్లగా ఉంది. పెంకుటిళ్ళు అంటే పెంకుటిళ్ళుకున్న ఫెసిలిటీ దానికి రాదు. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరు కొబ్బరికాయ దొరకు వందలాది ఎకరం ఉన్నవాడు వాళ్ళు ఏంటంటే కొబ్బరికాయ స్టోర్ చేసి అటకల్లా కట్టి స్టోర్ చేసి అమ్ముకునేవారు. బంచ్ పడిపోతుంది కుళ్ళికాయలు లేని తాతగారు మావిగారు. తర్వాత అదోటి పెంకుటిల్లికి రిపేర్ వచ్చిందంటే ఇదొకటి ఎక్కడ పోతే అక్కడే తీసుకోవచ్చు, ఎక్కడ పోతే అక్కడే తీసుకోవచ్చు. బాగు స్లాబ్ అలా కాదు, ఇప్పుడు యుఎస్ లో లాగా. యుఎస్ లో చూడండి, నేను యుఎస్ కూడా వెళ్ళొచ్చాను. యుఎస్ లో వాడు అట్ట గోడ పోతే గోడే తీసేస్తాడు, మొత్తం తీసేస్తాడు. ఇంకా మొత్తం తీయడం అలాగా ఈ పెంకుటిల్లు కాబట్టి దూరం పోయింది అనుకోండి, మాది అక్కడ పోయింది ఉంది, దూరం పోయింది, దూరం పోతే దూలమే వేస్తారు. అది మిగతా వేస్ట్ చేయరు. ఇది ఇంటికి 60 ఏళ్ళు పైనే ఉంది, 60 ఏళ్ళు ఉంది, 60 సంవత్సరాలు. ఇంకా కరెంటు ఫస్ట్ నుంచి ఉందండి మీకు? లేదు, 53లో వచ్చింది. 1953లో వచ్చింది. అప్పటి వరకు మీరు లైటింగ్ సార్ పుట్టినప్పుడు వచ్చిందని చెప్పుకోవడం విన్నాను నేను. మా సార్ పుట్టినప్పుడు వాళ్ళు వచ్చారు, శాస్త్రి వాళ్ళు వచ్చారు మనకి, వచ్చి అక్కడ అక్కడ వాళ్ళు గొడవేసుకుని 53లో వచ్చిందని చెప్పారు. 52 53 స్ట్రీట్ లైటింగ్ అవన్నీ మాది ఊరు కాదు, మాది రోళ్ళపాలెం, పక్కన రోళ్ళపాలెం. మేము దుడ్డువారు. ఓకే ఓకే. మాకు 17 సావులు అవి ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణులు ఉంటారండి. ఒక జమీందార్ గారు కూడా ఉన్నారు అక్కడ, పేరూరులో జమీందార్ గారు ఒకరు ఉన్నారు ఇక్కడ. ఆయనకి ఆవులు, గేదెలు, గుర్రాలు ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒక 500 వరకు ఉండేవి. నా చిన్న ఉండేవి, ఇప్పుడు లేవండి. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఉండాలి అంటే ఆడపిల్లలు కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయారు బాగా. అండి మీరు కూడా చాలా అప్డేట్ గా మాట్లాడుతున్నారండి. అసలు మీ కమ్యూనికేషన్ గానీ అసలు ఇప్పుడు కాలంలో ఉండే వాళ్ళకైతే లేదండి. అసలు చాలా చెప్పడానికి తప్పే ఉంది. అంటే ఇప్పుడు మా జనరేషన్స్ కింద నుంచి మా అత్తగారు 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 వాళ్ళందరూ ఇంకే ఇంటికే పరిమితం. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పటికి మా ఏజ్ వాళ్ళందరూ కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యారు. మాకు అంటే చైల్డ్ మ్యారేజ్ చేసేసారు 13 ఏళ్ళకే పెళ్లి. నేను 7 చదువుతుండగా నాకు మ్యారేజ్ అయిపోయింది. అందుకని చెప్పేసి అది ఏంటి కూడా అప్పుడు కూడా మేము కూడా మా మామయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఇక్కడ ఊళ్ళో ఏంటంటే ఆడవాళ్ళు లేడీస్ అంటే లోపలే ఉండాలి అనే పద్ధతి కూడా ఉంది. కొంత అప్పట్లో చాలా ఎక్కువ పరిమితం. తర్వాత ఏంటంటే మా పిల్లల్ని చదివించుకునే టైంకి వచ్చేటప్పటికి కొంచెం మార్పు వచ్చింది. నేను మా పిల్లల్ని గుంటూరులో చదివించాను, వైజాగ్ లో చదివించాను. పెద్దవాడు వైజాగ్ లో చదివాడు, గుంటూరులో చదివాడు మాస్టర్స్. 20 ఏళ్ళు హాస్టల్లో ఉన్నారు. 20 ఏళ్ళు అంటే ఫస్ట్ నుంచి ఇంకా అక్కడే ఉన్నారు. అదేనండి, నేను కూడా ఇంటర్ వరకు ఇంటర్ ఉన్నాను కానీ తర్వాత బయట వెళ్ళాను. బట్ ఇలాగే ఉన్నారు, మార్పు చదవాలండి చాలా మంది. అంటే అప్పుడు సార్ వ్యాపారరీత్యా ఆయన వీడు కూడా వ్యవసాయం వ్యాపారం వాళ్ళకి కదా పిల్లల్ని చదివించుకోవాలి అది కూడా ఉండేది కాదు. వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఎక్కడో ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు, 10th అయ్యాక డిగ్రీ అయ్యాక అనుకునేవారు. అందుకని చెప్పేసి స్కూల్ కాలేజీకి వెళ్ళాలంటే నేనే డ్రైవర్ తీసుకుని కార్లో వెళ్ళడం, తీసుకురావడం, మనతో మాట్లాడడం లెక్చరర్స్ తోను వాళ్ళతోను అలా అంతా అప్పుడు అలవాటు అయింది. బయట ప్రపంచం మాత్రం వినసొంపుగా చాలా వినాలనిపిస్తుంది.
నేను మాస్టర్ అమ్మాయిని, అది గర్వకారణం. ఏంటండి? మా నాన్నగారు టీచర్. టీచర్ అండి. ఈ రోజుల్లో తల్లి తండ్రిని గొప్పగా చెప్పుకోవడం అంటే అది టీచర్ అంటే మరి చాలా గొప్ప. చాలా గొప్ప. పూర్వం బతకలేక పడి పొందులు అంట. ఇప్పుడు లక్ష జీతం అంట. అప్పుడు 16 రూపాయలు జీతం. మా నాన్నగారు కూడా అంతే 16. దుడ్డు కలికిముత్తు గారు తెలిసే ఉంటుంది. దుడ్డు కలికిముత్తు గారు రావణేశ్వరరావు గారు వాళ్ళ స్టాఫ్ లో పనిచేశారు. మా పుట్టింటి వాళ్ళు 250 ఎకరం. ఆయన మాకు డ్రాయింగ్ తర్వాత ఏంటది దుడ్డు గారు అంటే మరి ఇక్కడ ఫేమస్ ఆడించడానికి ఇన్ఛార్జ్ గా ఉండేవాడు. ఎవరండి? దుడ్డు రావణ మాస్టర్. దుడ్డు రావణ మాస్టర్. ఆయన మాకు డ్రాయింగ్ ప్లస్ ఈ ఆటలకి. ఇప్పుడు ఇది అయిపోయిందా? మొత్తం ఇంకా అయిపోయినట్టేలేండి. మీరు మొత్తం అన్ని అప్డేట్ లో ఉన్నట్టు ఉన్నాయని కదండి. మొత్తం సందుల్లో రోడ్లు కానీ అంతా చాలా బాగుంది. ఇంకా ఏంటి, ఫస్ట్ క్లాస్ పెంకుటిళ్ళు అన్ని ఉప్పేశారు మొన్న. ఈ ఇల్లు చాలా పెద్దది. ఏదండి ఇదండి? ఈ మధ్య అబ్బాయి అక్కడ కొనుక్కున్నాడు పెద్ద ఇల్లు మేడ. ఎక్కడండి? హైదరాబాద్ కొనుక్కున్నాడు. కొనుక్కుని ఇప్పుడు పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఊరికే టెంపరీగా వేసుకోవాలి. అమ్మగారి వేశారు. ఇదండి ఇదండి. అతను ఎన్ని ఏళ్ళండి ప్రెసిడెంట్ చేశారు? 25 ఏళ్ళు ప్రెసిడెంట్ చేశారు. యునానిమస్ గా. అతను ఎవరు కాదు, మళ్ళీ మా మామ తాత గారు. పల్లపీదిలోను ఒకటి జీవీఆర్ గంటి వెంకటరావు సన్స్, రెండు గంటి లక్ష్మణ్ నారాయణ సన్స్, మూడు సుగంటి సోమశేఖరరావు. ఈ మూడు కొట్లలోను ఇంచుమించుగా 300-500 మంది బతికి పొలాలు ఏమైతేనే 500 మంది ఈజీగా బతికేవారు. వీళ్ళకే భూములు ఉన్నాయండి అప్పట్లో. మొత్తం ఎక్కువ ఉన్నాయండి. ఎవరండి? నేమని వారు అని ఉండేవారు. మొత్తం పేరూరు కాయకు 15 ఎకరం అండి. 15 ఎకరానికి అన్ని బ్రాహ్మణమే. ఈవేళ 200 కడ అందరూ వస్తారండి. ఇప్పుడు అందరూ వచ్చి తనకో 50 ఖర్చు పెట్టి వెళ్ళిపోతారు. ఎప్పుడు వస్తారు సంక్రాంతి? మే నెలలో. ఏదో జాతర అన్నారు. మే నెలలో వస్తారండి. 5 రోజులు ఉంటారు. కళ్యాణం చేయిస్తే రథం మరి ఇవన్నీ తీసేయాలి. అంతర్విధి రథం ఉంటుంది. అంతా ఉంటదండి. గుడి ఉందా? మీరు శివాలయం ఉంది. మధ్యాహ్నం గుడి చూడండి. అక్కడ కళ్యాణం అయింది. మధ్యాహ్నం అక్కడ ఉందండి. దాని మీద పెద్దది రథం. మనం చూసారు కదండి ఇక్కడ పేరూరి గ్రామంలో ఉన్నటువంటి పెంకడిల్లు. అలాగే చాలా విషయాలు తెలుసుకున్నాం మనం పెద్దలు అడిగి. అలాగే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉందండి, సోమేశ్వర స్వామి టెంపుల్ అంటండి. సో ఇక్కడైతే ఒక రథం అయితే ఉంది. మనకైతే అంతర్వేది రథం తెలిసి ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా రథం అయితే ఉంది. దాని గురించి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. ఇక్కడైతే చూసారు కదా.